వారికి నమస్కరిస్తూ ఈరోజు టీటీడీ బోర్డు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల గురించి మేము ప్రజలు చర్చించుకుంటున్న విషయాలు చెప్పదలుచుకున్నాం. అందరికీ తెలిసిందే ఈ టీటీడీ బోర్డు అనేది 1932లో ప్రారంభమైంది. దాదాపు 80 ఏళ్ల పైన చరిత్ర కలిగినది. ఈ తిరుమల యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంతో ప్రపంచంలో ఉన్న అనేక కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాల్ని ప్రతిబింబించే విధంగా టీటీడీ బోర్డు ఉండాలి. కానీ ఇప్పుడు అలా ఉందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 20లోపే టీటీడీ బోర్డు మెంబర్లు నియమించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 36 మందిని మరి టీటీడీ బోర్డు మెంబర్లుగా ప్రకటించడం జరిగింది. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఇదొక జుంబో బోర్డు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇదొక డకాయిడ్ బోర్డు లాగుంది అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇది ఒక కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి బినామీల చిట్టాలాగా ఉందని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇది సిబిఐ నిందితుల షార్ట్షీట్లో ఉన్న నిందితుల జాబితాలాగా ఉందని ప్రజలు అనుకుంటా ఉన్నారు. దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్పుద్ది? దేవుడు సొమ్ముని దుర్వినియోగం చేయటానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? 36 మందిని వేసి దేవుడు సొమ్ముని దుర్వినియోగం చేయటానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? మీకు అంత బాగా ఉంటే 36 మందికి మరి అన్నీ సమకూర్చాలి అని చెప్పి మీరు అనుకుంటే ఇడుపులపాయ నేల మాళిగల నుంచి సొమ్ము తీసి పంచిపెట్టండి. అంతేగాని దేవుడు సొమ్ము దుర్వినియోగం చేసే హక్కు ఎవ్వరికీ లేదు అనే విషయాన్ని తెలుసుకోండి. అదేవిధంగా ఎలాంటి వాళ్ళు ఉన్నారండి ఈ బోర్డులో? నేను ఇందాకే చెప్పా, సిబిఐ నిందితులు చిట్టాలాగా ఉంది అని చెప్పి శ్రీనివాసన్ అనే ఒక అతనికి ఇచ్చారు, శేఖర్ రెడ్డి అనే ఒక అతనికి ఇచ్చారు, పార్థసారథి అని చెప్పి ఇంకొక అతనికి ఇచ్చారు. వీళ్ళంతా ఎవరండి? శ్రీనివాసన్ 2004-2009 వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారి టయాంలో బోర్డు మెంబర్గా చేసిన వ్యక్తి, 140 కోట్ల రూపాయల వరకు క్విట్ ప్రోకో ద్వారా మరి పెట్టుబడులు సాక్షిలో పెట్టుబడులున్న వ్యక్తి, సహచర జగన్మోహన్ రెడ్డి గారికి సహచర నిందితుడిగా ఉన్న వ్యక్తికి టీటీడీ బోర్డు మెంబర్గా మీరు కట్టబెడతారా? అదేవిధంగా శేఖర్ రెడ్డి, ఏజే శేఖర్, శేఖర్ రెడ్డి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ టీటీడీ బోర్డు మెంబర్ వేస్తున్నప్పుడు ఒక నామినీని సూచించండి అని చెప్పి తమిళనాడు ప్రభుత్వాన్ని కోరితే వారు శేఖర్ రెడ్డి పేరు చెప్పడం జరిగింది. ఆ రోజుకి శేఖర్ రెడ్డి గారికి మీద ఏ కేసులు లేవు, ఏ ఈడీ కేసులు లేవు. తర్వాత వారి మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు అన్నీ వచ్చిన దాని మీదట మేము ఇమీడియట్గా తొలగించడం కూడా జరిగింది. ఆ రోజు చీటికి మాటికి రంకెలేసే అంబటి రాంబాబు గారు ఆ రోజు కూడా అదేవిధంగా రంకెలేశారు. 100 కోట్లు ఏదో మేము తినేసామని చెప్పి అందుకే శేఖర్ రెడ్డికి మేము టీటీడీ బోర్డు మెంబర్షిప్ ఇచ్చామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. మరి ఈరోజు మీరు 800 కోట్లు మింగారో, ఈ 36 మందిలో సగం పంది పైగా కార్పొరేట్ పీపులే ఉన్నారు, ఎంతమంది దగ్గర 800 కోట్లు మింగారో మరి వైసీపీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నేను మాట తప్పను, మడమ తెప్పను అని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, బడుగు బలహీన వర్గాలకి 50% రిజర్వేషన్లు ఇస్తా, జీవో తెస్తా, చట్టం చేస్తా అని చెప్పి చేశారు కూడా. కానీ మీ చట్టం మీద మీరే నిలబడే పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం కలిపి 36 మందిలో 50% అంటే మరి ఎంతమంది బీసీలకు ఇవ్వాలండి? ఎంతమంది బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలి?
ముగ్గురు నలుగురితో సరిపెట్టేస్తారా? చెప్పండి సమాధానం. 50% మీరు రిజర్వేషన్లు పాటించారా? సామాజిక న్యాయం అన్నారు, ఏవేవో పెద్ద పెద్ద కథలు చెప్పారు, మాట తప్పము మడమ తెప్పము అని చెప్పారు. అసలు ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే, 3 నెలల నుంచి మాట తప్పారు మడమ తిప్పారని మేము ఎన్ని రోజుల నుంచి చెప్తా ఉన్నాం, కానీ అసలు మడమే లేదని ఈ టీటీడీ బోర్డు ద్వారా తేలిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మడమే లేదని తేలిపోయింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న వాళ్ళకే ఎక్కువ రిజర్వేషన్ 75% కల్పించాలి అని చెప్పి చెప్పారు. అది టీటీడీ బోర్డుకి వర్తించదని చెప్తా ఉన్నారు. ఎలా వర్తించదు, ఎందుకు వర్తించదు? తిరుపతి మన భూభాగంలో లేదా? మీరు ఎంతమందికి ఇచ్చారు? 36 మందిలో 75% స్థానికులకే అని అంటే మీరు ఎంతమందికి ఇవ్వాలి, కానీ ఎంతమందికి ఇచ్చారు? సమాధానం చెప్పాలి దీనికి ఖచ్చితంగా. ఈ విధంగా ఆ బోర్డుని వారి సొంత మనుషులకి, వారి లాభాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవటం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మరి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గురించే కాదు, ప్రజలందరికీ చాలా వాటి మీద కూడా మరి బోర్డు మెంబర్ అయితే బాగుండని చాలామంది అనుకుంటారు. కొన్ని ఎక్కడ వేదాద్రి, అది యాదాద్రి అనే నరసింహస్వామి టెంపుల్లో ఆంధ్ర వాళ్ళకి కేసీఆర్ ఇంతకు ముందు ఎంతమందికి మరి అందులో స్థానం కల్పించారు, ఇప్పుడు ఎంతమందికి కల్పిస్తున్నారో చెప్పాలి. అదేవిధంగా భద్రాచలం రాములవారి గుళ్ళో ఇంతకు ముందు ఆంధ్ర వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు? అదేవిధంగా రాజరాజేశ్వరమ్మ గుడి వేములవాడ, అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు? దీని మీద ఏమన్నా ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంతసేపు మీ బినామీలకి కేసీఆర్కి బినామీలకి ఇచ్చుకోవటం తప్ప ఇంకో ప్రయోజనమే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రయోజనం చేకూరే విధంగా భక్తుల మనోభావాలని దెబ్బతీయకుండా ఉండే విధంగా మరి చేయాల్సింది పోయి ఈరోజు ఏంటండి ఇది? ఇది ఒక క్విట్ ప్రోకో చిట్టాలాగా ఉంది, ఇది ఒక డెకాయిట్ల చిట్టాలాగా ఉంది, ఇది సిబిఐ నిందితుల చిట్టాలాగా ఉంది, ఇది ఒక జుంబో బోర్డు లాగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా చాలా విషయాలు అడగాల్సినవి ఉన్నాయి. ఈరోజే బోర్డు మరి ఈరోజే సమావేశం అయ్యి ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చెప్పి మేము మీడియా ద్వారా చూసాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారు, షాడో ముఖ్యమంత్రి గారు విజయసాయిరెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు, మా గురించి చాలా నిందలేశారు, వాటన్నిటిని గురించి కూడా మేము అడుగుతాం. పింక్ డైమండ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నగలు అక్కడున్నాయి ఇక్కడున్నాయి ఇవన్నీ మాట్లాడారు. వీటన్నిటికి కూడా ఖచ్చితంగా ముందు సమాధానం చెప్పి తీరాల్సిందే. అవన్నీ కూడా మేము క్వశ్చన్ చేస్తాం. థ్యాంక్ యూ. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.